Hi friends, welcome to EVIJAYAM channel. In this video, we will railway recruitment sales group level 1 post. We will talk about the notification of the notification. We will talk about the notification of the notification. We will talk about the notification of the video. We will talk about the dislike, comment, channel. సో మనకు లక్ష పైచిలకు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మనం 12 ఏప్రిల్ 2019 నుంచి 26 ఏప్రిల్ 2019 వరకు ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. సో మరి క్వాలిఫికేషన్ ఏంది అని అంటే 10th పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఐటీఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అర్హులే. సో మరి వయస్సు అంటే ఏజ్ ఎవరెవరు అర్హులు అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అర్హులు. జూలై 1, 2019 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అర్హులు. కట్ ఆఫ్ డేట్ అనేది జూలై 1, 2019. అయితే ఓబీసీలకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పరీక్ష విధానం కొద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇది కాబట్టి మనం దీనిపై చర్చిద్దాం. ఓకే, సో పరీక్ష అనేది మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ మొత్తం. సో కేటగిరీ వైజ్గా తీసుకున్నట్లయితే సైన్స్ నుంచి 25 మార్కులు వస్తున్నాయి, మ్యాథ్స్ నుంచి 25 మార్కులు, రీజనింగ్ మరియు ఇంటెలిజెన్స్ నుంచి 30 మార్కులు, కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్కులు. సో ప్రతి తప్పు సమాధానానికి 1/3 అనేది కట్ అవుతుంది, అంటే 1/3 నెగటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. సో మరి క్వాలిఫయింగ్ మార్క్స్ ఇచ్చుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి 40% రావాలా ఖచ్చితంగా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా 40% రావాలి, ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు 30% మార్క్స్ రావాలి, మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఇవి. సో మనం మరి మ్యాథ్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలో నేను టిప్స్ ఇస్తాను, చివరి వరకు చూడండి వీడియో. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఓన్లీ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ అంటే సబ్జెక్టు నుంచి 25 మార్కులు వస్తున్నాయి. మళ్ళీ రీజనింగ్ ఇంటెలిజెన్స్ కూడా, ఇది కూడా దాదాపు మ్యాథ్స్ రిలేటెడే ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి 30, ఓవరాల్గా తీసుకుంటే 55 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం మ్యాథ్స్ టాపిక్స్కి వెళ్దాం, ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది. సో ఫస్ట్ మనం నంబర్ సిస్టమ్ ఉంది. నంబర్ సిస్టమ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎటువంటి బుక్స్ ప్రిపేర్ కావాలి అంటే మనం 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ని ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. మ్యాక్సిమం మనం 90% క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అట్లాగే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా చదివినట్లయితే ఈ ఆ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా సాల్వ్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మాత్రం మీరు బేసిక్స్ ఉండాలి కాబట్టి 10th క్లాస్ బుక్స్ వరకు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అందులోనూ ముఖ్యంగా 6th, 7th, 8th బుక్స్ను ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం నంబర్ సిస్టమ్ టాపిక్ ఉంది. నంబర్ సిస్టమ్ అంటే మనకు వివిధ రకాలైనటువంటి సంఖ్యల గురించి, సంఖ్యా వ్యవస్థ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, వీటికి సంబంధించి నెగటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనం కసావు గసాబా అని అంటాం తెలుగులో. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు తీసుకున్నట్లయితే 6th క్లాస్లో ఉన్నాయి స్టేట్ సిలబస్లో. అట్లాగే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్లో కూడా ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ల మీదనే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డెసిమల్స్ మరియు ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలకు సంబంధించి, భిన్నాలలో ముఖ్యంగా మనకు విచ్ ఇస్ గ్రేటర్, విచ్ ఇస్ స్మాలర్ అంటే ఏది పెద్దది ఏది చిన్నది, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, తర్వాత ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది క్వాలిఫికేషన్ మనకు 10th పెట్టినారు కాబట్టి మరీ డిఫికల్ట్గా ఉండకపోవచ్చు. 10th స్టాండర్డ్ మీదనే మనకు క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పర్సంటేజెస్. పర్సంటేజెస్కి ముఖ్యంగా మీరు 7th క్లాస్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. సో చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి 7th, 8th క్లాస్లో. అవి చదువుకున్న తర్వాత మీరు టైం ఉంటే, టైం ఖచ్చితంగా ఉంటుంది, మనకు ఎగ్జామ్ మనకు మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో ఈ స్టేట్ సిలబస్ బుక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి.
పర్సంటేజ్ అంటే మీకు తెలుసే ఏ విధంగా పర్సంటేజ్లు ఫైండ్ అవుట్ అయ్యాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తులకు సంబంధించి. సో క్వశ్చన్స్ ఇస్తాడు, మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి, కటింగ్స్ ఉంటాయి ఇందులో, కొట్టివేతలు అని అంటాం మనం తెలుగులో. ఈ కొట్టివేతలకు సంబంధించి మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు సిక్స్త్ క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్ అని ఉంటాయి. సో ఏ విధంగా డివిజన్ చేయొచ్చు ఈజీగా, 2 టేబుల్తోటి, 3 టేబుల్తోటి, 5 టేబుల్తోటి, వీటన్నిటిని డివిజిబిలిటీ రూల్స్ అని అంటాం. సో ఫస్ట్ మీరు సిక్స్త్ క్లాస్ బుక్ ఓపెన్ చేసేసినట్లయితే యూనిట్ 3లో మీకు డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి తెలంగాణకు సంబంధించి. సో మీరు చదువుకోండి ఆ తెలంగాణ స్టేట్ సిలబస్ సిక్స్త్ క్లాస్ బుక్ తీసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ అంటే ఈ వర్గాలు అని అంటాం చూసినరా. సో వీటికి సంబంధించి మీరు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదివినట్లయితే బాగుంటుంది స్టేట్ సిలబస్ బుక్. అట్లాగే చాలా బుక్స్ కూడా ఉన్నాయి మనకు మార్కెట్లో స్క్వేర్ రూట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత. సో దాని మీద రిలేటెడ్ అయి ఉండి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటగా మనకు స్టేట్ సిలబస్ బుక్స్ని ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఖచ్చితంగా ఈ స్క్వేర్ రూట్స్లో మరి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన బుక్ని మాత్రం కొనండి, ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఆల్జీబ్రా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్జీబ్రా. ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ టాపిక్ మీద మంచిగా ఫోకస్ చేయండి ఆల్జీబ్రా. ఓకే, సో బీజగణితం అని అంటాం మనం తెలుగులో. సో ఈ ఆల్జీబ్రా కోసం మీరు నేను బుక్స్ క్లాసెస్ చెప్తాను చూడండి, 6th, 7th, 8th, 9th వరకు ఉన్నాయి మనకు స్టేట్ సిలబస్లో. సో మీరు బుక్ ఓపెన్ చేసి చూడండి, ఆల్జీబ్రాకు సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. నెక్స్ట్ ట్రిగనమెట్రీ. సో ట్రిగనమెట్రీకి సంబంధించి మీరు 10th క్లాస్ స్టేట్ సిలబస్ బుక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందులో దొరికిపోతుంది, అంతకు మించి అడగకపోవచ్చు. అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత జామెట్రీ కానివ్వండి, మెన్సురేషన్ కానివ్వండి. మెన్సురేషన్ అంటే మనం క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, ఈ టాపిక్ల మీద మనకు క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో జామెట్రీలో తీసుకున్నట్లయితే చాలా టాపిక్స్ ఉన్నాయి. సో జామెట్రీలో మీరు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదవవలసి ఉంటుంది, ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేయండి జామెట్రీ మీద. సో చాలామంది క్యాండిడేట్స్ ఈ జామెట్రీ, ట్రిగనమెట్రీ మరియు మెన్సురేషన్ అంటే క్షేత్ర గణితం, సో ఈ టాపిక్స్ మీద చాలా అంటే పట్టుండకపోవచ్చు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ 3 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి, మంచి మార్క్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు ఇచ్చిండు కాబట్టి అందులో బయాలజీ ఉంటుంది, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. కాబట్టి వీటికి స్టేట్ సిలబస్ బుక్తో పాటు హైటెక్ విజయరహస్యం బుక్ చదవండి, చాలా బాగుంటుందని నా అభిప్రాయం. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 20 మార్కులు వస్తున్నాయి, అట్లాగే రీజనింగ్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా మనకు 30 మార్కులు వస్తున్నాయి. సో రీజనింగ్ ఇంటెలిజెన్స్కి మీరు అమెజాన్లో యాప్లకి వెళ్ళేసి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఒక బుక్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువైనప్పటికీ అది కొనుక్కోండి. ఎందుకంటే కఠినమైనటువంటి క్వశ్చన్స్ అందులో ఉన్నాయి, కఠినమైనటువంటి మోడల్స్ కూడా ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది మీకు, ఈజీగా జాబ్ సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో 6th నుంచి 10th వరకు సంబంధించి మీరు సైన్స్ మరియు సోషల్ బుక్స్ను కూడా కలెక్ట్ చేసుకొని చదువుకోండి. సో అంతకుమించి అవసరం లేదు, వీలైతే హైటెక్ విజయరహస్యం కానివ్వండి, ఇంకేదైనా ఒక బుక్ తీసుకొని చదువుకోండి. ఈజీగా మీకు సబ్జెక్ట్ మీద పట్టు సాధించవచ్చు, జాబ్ కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత చదివినామో అంతకెక్కువ మనం రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఎగ్జామ్ చివరి రోజు వరకు చదువుకుంటా పోతే అది నిష్ప్రయోజనం, అది ఏం ప్రయోజనం ఉండదు మనకు. సో రివిజన్ చేసుకోండి, అట్లీస్ట్ లాస్ట్ 1 మంత్ 30 డేస్ మీకు రివిజన్కి టైం ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది ఆర్ఆర్సీ గ్రూప్ లెవెల్ 1 పోస్టుకు సంబంధించి ఏ విధంగా చదవాలి అనేటటువంటి నా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.